పెద్దట్లో పర్యటించిన మంత్రి హరీష్ రావుకు గుంతల రోడ్లు కనిపించలేదా అని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ ప్రశ్నించారు. మెదక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట గజ్వెల్ను అభివృద్ది చేస్తున్న ప్రభుత్వం మెదక్ను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెనుకబడిన ప్రాంతాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని, అభివృద్ది పనులన్నీ అసంపూర్తిగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి మెదక్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. ఆ వివక్షతో రాష్ట్రంలో మొట్టమొదటి ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను వాళ్ళ నోట్లో మట్టు కొట్టి నువ్వు ట్రాక్టర్లు పర్చేజ్ చేయడం జరిగింది. ఇవాళ రోజున ట్రాక్టర్లు ఇస్తున్నావా హరీష్ రావు గారు? నేను అడుగుతున్నా, దానికి డ్రైవర్లను ఏర్పాటు చేస్తున్నావా? దానికి శానిటేషన్ చేసే లేబర్ ఏర్పాటు చేస్తున్నావా? దానికి డీజిల్ నిధులు ఎక్కడికి వెళ్ళిస్తావు? ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటి వరకు మిషన్ పరిగెత్త మిషన్ కాక తిరగడంతో దోచుకున్నవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ పంపించే ఫండ్ను కూడా దాంట్లో కూడా నువ్వు దోచుకోవడంలో ప్రప్రథమంగా మెదక్ చేర్చుకున్నావు. మొత్తానికి మెదక్ జిల్లా ప్రతిదానికి నాణ్యత అది, ఇది కూడా నాణ్యత. నిన్న మీరు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు, ఇన్ని రోజులు ఏం చేయలేదు అన్నది. మీ సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పంపిణీ చేసినాయా? మీ గజ్వెల్ సీఎం గారి నియోజకవర్గంలో ఏ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అయిందా? మీ బహుమాని కేటీఆర్ నియోజకవర్గం చెప్పేసి మీ యొక్క దురాలోచనలు రుద్దుతున్నారు.